అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ చేపల పులుసు. అది ఎలా చేసుకోవాలో ఆ రెసిపీ నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను, చూపిస్తున్నాను. ఎంతో టేస్టీగా ఈజీగా చేపల పులుసు ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా చేపల్ని బాగా కడుక్కొని ఒక అర స్పూన్ను పసుపు, రెండు స్పూన్ల గల్లుప్పు, రెండు స్పూన్ల కారం వేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ట్యాప్ చేసుకుని ఓ పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని రెండు లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసుకోవాలండి. తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు ఒక మూడు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపందు, ఉల్లిపాయలు ఒక మూడు సన్నగా తరుక్కున్నాయి, ఉల్లిపందు కూడా సన్నగా తరుక్కున్నవి ఒక రెండు కట్టల్లాగా అంటే వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇది మొత్తం కలిసిన తర్వాత కొంచెం మూత పెట్టుకున్న తర్వాత చేపలను ఒకదాని తర్వాత ఒక్కొక్క చేప ముక్కని ఇలా మొత్తం దాకంతా మొత్తం అంతా పరుస్తూ వేయాలండి. ఎందుకంటే ఒక్కొక్క ముక్క విడిపోకుండా ఉండటం కోసం అలా వేసుకుని ట్యాప్ చేసుకోవాలండి. ఇలా ఒక క్లాత్ తీసుకుని రెండు పక్కల పుచ్చుకొని అలా ట్యాప్ చేసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ చేస్తూ అన్ని ముక్కల్ని టీటు ఒకసారి కలుపుతూ ఉండాలండి. చూస్తున్నారు కదా. తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని, ఒక పెద్ద నిమ్మకాయ సైజు కన్నా కొంచెం పెద్దగా ఉన్నదాన్ని చింతపండును బాగా వాష్ చేసుకుని నానబెట్టుకుని ఒక అరగంట పావుగంట నానబెట్టుకున్న తర్వాత ఈ ముక్కలు ఉడికిన తర్వాత దీంట్లో వేసుకున్నామండి. ఇప్పుడు కొంచెం కారం కానీ ఉప్పు కానీ సరిపోకపోతే కొంచెం టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి. ముందుగా వేసుకునే సరిపోతేనే మళ్ళీ వేసుకోవాలండి, లేకపోతే అవసరం లేదు. ఒక స్పూన్ వేసుకున్నామండి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకున్నామండి. చూస్తున్నారు కదా, చూపించిన విధంగా మొత్తం అంతా అలా కలుపుతూ ఉండాలండి. చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నానండి.